ఏంద్రా సెకండ్ హ్యాండ్ బైక్లు అమ్ముతా ఉంటే ఒక్కడు కూడా అంటున్నారా? ఎందుకు వస్తారో షోరూమ్ ప్రైజులు చెప్తా ఉంటే నువ్వు చెప్పే రేట్లు కొత్త బైకే కొనేయచ్చు. ఏమిరా సెటైర్లా, రేపే నీకు జీతం ఇవ్వాల్సింది గుర్తుందా? ఒరే ఒరే అవును కదా, అది కాదన్నా, సెకండ్ హ్యాండ్ బైకులు అంటే రేటు బాగా తగ్గించి చెప్పాలా? ఇప్పుడు ఈ బైక్ కొత్తది కొనాలంటే ఎంతరా? 20,000. నేనెంత చెప్తాను? 15,000. అంతే తగ్గించుండా? 5,000 తగ్గించేసి ఓఆర్ఎక్స్ చేయొద్దు. సెకండ్ హ్యాండ్ బైక్ అంటే సగానికి సగం తగ్గించేయాలా? ఓ అవునా, 2 రోజుల ముందు నువ్వు కొత్త బైక్ కొనుండా? అదెంతదే? 1,00,000. 50,000 ఇస్తానా? నాకు ఇచ్చే. అదేందన్నా, కొన్ని 2 రోజులు అయింది. 2 రోజులు ఒక రోజు అంతా కాదు, ఇట్ట కొని అట్టమైన ఉంటేనే సెకండ్ హ్యాండ్ లెక్కే. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం సగానికి సగం తగ్గించేలా, కాబట్టి 50,000 ఇచ్చేసాడు. బాగా చేసేసాడు. నీతో మాట్లాడలేమన్నా? అట్రా దారికి అనా, ఈ నెలనో కొంచెం జీతం పెంచేమే. పెంచదామని అనుకుంటున్నాను రా, మా పని మనిషికి. పని మనిషికి కదా పెంచమనిది, నాకు పెంచు. నువ్వు ఏ రోజైతే ఈ బైక్లు అన్నీ అమ్మేస్తావో ఆ రోజే నీకు జీతం పెంచుతా. అయితే ఇంకా జీతంతో ఒకే జీతం అన్నమాట. ఏందిదే? అదే అదే అన్నా, వచ్చే వాళ్ళు వస్తున్నారే గానే ఒకరికడ కొనుక్కొని అన్నారా? కొనే మనిషితో మంచి పరిచయాలు పెంచుకోవాలా, అంతా మన బంధువులు అన్నట్టు మాట్లాడాలా. అప్పుడు టక్కన చెప్పిన అనుకో, మన అడగదని కొనుక్కునేస్తారు. ఓహో అన్నా, ఎవరు వస్తున్నారన్నా? రాని రాని అన్నా. సెకండ్ హ్యాండ్ బైక్ల మీద ఇక్కడైనా? అవును తమ్ముడా. ఎంతనా ఒక్కొక్క బండియా? బైక్ దేవుంది పక్కన పెడతాముడా, ఇంట్లో వాళ్ళందరూ బాగుండరా? మా ఇంట్లో వాళ్ళు నీకు తెలుసానా? తెలుసు అంటావేంద్రా, మీ అన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా ఒకే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని తిరిగినావు. ఏం డ్రెస్? యూనిఫామ్. యూనిఫామ్ అందరికి ఒకటే కదరా ఉంటుందా? ఆ తర్వాత లాస్ట్ టైం మీ అన్న 2 రోజుల ముందు సత్యవేట్ శాంతలా చూసిన. అబద్ధం. ఏం తమ్ముడా? మా అన్న అమెరికాలో ఉండేది. దొరికేసాడు. సార్ దాని వదులు, మీ నాయన పేరు? పేరు రంగయ్య. దాని పక్కన పెట్టు, నీకు ఒక అక్క కదా? నాకు అక్క లేరు, ఇద్దరు చెల్లెళ్ళు. సరే దాని పక్కన పెట్టు, మీ అమ్మ పేరే? పేరు రాజమ్మ. ఇప్పుడు చెప్తాను చూడు. ఏం చెప్తావో చూడు. మీ అమ్మకి 2 కొడుకులు, 2 కూతుర్లు. నీకెట్నా తెలుసా? సరే నీ ఎరుపప్పగా ఉన్నాడు కదా రీడా. చెప్పినాను కదా తమ్ముడు, మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసానే. అవునా, మా ఇంట్లో వాళ్ళందరూ నీకు తెలుసు. బండి అంటుకుంటే నీకు అండుకుంటాను. సూపర్ రా తమ్ముడు. ఇప్పుడు చెప్పు, ఏ బండి కొంటావో? ఈ బండి కొంటానా? అబ్బా సూపర్ బండి సెలెక్ట్ చేసినావు కదరా. ఎవరు అన్నారు నీ బండియా? ఓ అంటావా మావా, ఓ అంటావా మావా. అయ్యా సముతాదే, ఎప్పుడు వాడింది నీ బండినా? పుష్ప సినిమా షూటింగ్ కి డైలీ దీంట్లోనే పోయి వచ్చింది. ఎంతనా ఈ బండి? 50,000. 50,000? 30,000కినా? కొనింది 15,000కే, 15,000 లాభం. కొంచెం జీవించేసా, మళ్ళీ మెద్దాం. 30,000 అంటే చాలా తక్కువ తమ్ముడా. అనా కొంచెం చూడనా. అదే అదే, నువ్వేం పరాయడేం కాదు, మీ ఇంట్లో అందరూ నాకు తెలుసు. సరే 32 ఇచ్చే. చూసారా సార్, వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. వేసాయండి సార్ వీడిని. థ్యాంక్స్ నా, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేసుకొని వచ్చేస్తా తొందరగా గాని. ఏమే ఇంత లోపల నించింది తెలిసిపోతుందని భయమా? మూసుకో. అనా ఎవరిదే? అనా ఈ బండి ఎంతనా? 50,000. అబ్బా 45,000 తెచ్చినాను కదనా. ఒరేయ్ ఒరేయ్ ఎరుపప్ప, అన్నా డబ్బులు ఫోన్ పే చేయమంటా, గూగుల్ పే చేయమంటావా? ఏవుడ్రా నువ్వా? రే మెకానిక్, ఈయన బయటికి దోసే. దే పద దే పో. నో మా బంధువునా? కొండెరు పప్ప, నీ టైం ఏదో బాగున్నది, ఎల్రా ఎల్రా. యాన్ నుంచి వస్తారు రా. 45,000 సాలదు కత్తమ్ముడా, ఇంకా బతికి నీ కూడా దీన్ని. సెకండ్ హ్యాండ్ బైక్లు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త, పైప్ అండ్ రిపేర్లు చేసి మనకి ఎక్కువ రేట్లు కమ్మేస్తారు. కాబట్టి మనకి తెలిసిన మెకానిక్ తీసుకుని పోయి మొత్తం చెక్ చేసి వాళ్ళు చెప్పే రేటుకి ఈ బండికి సెట్ అయితేనే బండి కొనుక్కోండి, లేకపోతే ఇలాంటి వాటి దగ్గర మోసపోతారు.